స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఏ మీటింగ్లో మాట్లాడినా ఏ సమావేశంలో మాట్లాడినా ఏ బహిరంగ సభలో మాట్లాడినా ఒక మాట మాట్లాడుతూ వస్తాడు. ఊతపదం వచ్చింది. పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, విప్పుగా ఉన్నారు, చీఫ్ విప్పుగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, ఈ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు, శూన్యము అని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడు. నేను అందుకే ఒక నిర్ణయం తీసుకున్నా, నేనేం చేసినాను పనులు డిపార్ట్మెంట్ వైజ్ వాస్తవాలను ప్రతి సోమవారం రిలీజ్ చేయాలని చెప్పి చెప్పాను. ముందు సోమవారం ఆయన ఉండే నివసించిన నివాసం ఉంటారని చెప్పే నల్లమాడ మండలంలో జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడాను. దాని మీద ఏమాత్రం స్పందించలేదు. ఇప్పుడు అమరగూరు మండలంలో నేను జరిగిన రోడ్ల అభివృద్ధి మాత్రమే ఇవ్వద్దు మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. ఇది శ్రీధర్ రెడ్డి కూడా అందుతుంది. నెంబర్ వన్, అమరగూరు మండలంలో అన్ని ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండి ఆఫీసు, పోలీస్ స్టేషన్, లైబ్రరీ బిల్డింగ్, షాదీఖానా, హాస్పిటల్ నిర్మాణం, ప్రభుత్వ ఉద్యోగ కళాశాల పర్మిషన్ దాని నిర్మాణం, అన్ని ప్రతి ఒక్కటి ప్రభుత్వ బిల్డింగ్ సచివాలయాలు కానీ, తర్వాత అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, అప్పుడు పంచాయతీ బిల్డింగ్స్ కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, ఏవన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమరగూరు మండలంలో ఉందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో పల్లె రఘునాథ్ ఇచ్చినవి అని చెప్పి ఘంటా పథకంగా చెప్తామని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అయ్యా, ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకొని చెప్పిన రోడ్లో ఏదైనా తప్పైతే నువ్వు ఖండించు. ఒకటి, కందుకూరుపల్లి రోడ్డు, జేకేపల్లి రోడ్డు, ఇద్దేవాళ్ళపల్లి రోడ్డు, హరిపురం రోడ్డు, తనకంటివారిపల్లి రోడ్డు, టీ పుట్టవాళ్ళపల్లి రోడ్డు, మలకవారిపల్లి తాండ రోడ్డు, మలకవారిపల్లి రోడ్డు, తుమ్మల రోడ్డు, కొత్తపేట రోడ్డు, వెంగనాడపల్లి రోడ్డు, కంచగడపల్లి రోడ్డు, పూలుకుంటపల్లి రోడ్డు, బోడిగుండపల్లి రోడ్డు, గోపాలయకండ రోడ్డు, అదేవిధంగా మద్దెమ్మగూడిపల్లి రోడ్డు, లోకోజ్పల్లి నుంచి స్టేట్ బార్డర్ రోడ్డు, బాలప్పగారిపల్లి రోడ్డు, సానేవారిపల్లి రోడ్డు, మాడిమేకల్పల్లి రోడ్డు, గుండువారిపల్లి రోడ్డు.